ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కూడిన ప్రతి ఒక్కరికి శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యాలకు వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. తలసినట్టయితే చిన్న ప్రార్థన. మమ్మల్ని మీకులే ప్రేమించిన పనులకు ముందు అండి గొప్ప దేవానికి ప్రభా ప్రభా ఈ ఆదివారం కాల సమయంలో మమ్మల్ని ప్రవేశపెట్టడానికి వదినాలి తండ్రి. ప్రభా ఎంతో గొప్ప భాగ్యత మాకు ఇచ్చాను ప్రభా. ఈ దినము చూడలేక ఇక్కడికి చూడలేక నేను ఎంతో మంది గతించిపోయినప్పుడు ప్రభా నువ్వు మమ్మల్ని ప్రేమించి నువ్వు ఇచ్చిన ప్రపంచం బాబా రక్షణ జరిపిస్తానికి వదినాలి తండ్రి. ముఖ్యమంత్రి బలపరచండి, అభిషేకించండి ప్రభా. ప్రతి బిడ్డతో వాక్య ద్వారా మాట్లాడండి. ఎవరికి ఏది అవసరమో ఆ వాక్య ద్వారా మాట్లాడమని వారితో బలపరిచి కావలసిన ఆత్మ దయచేసి ప్రతి హృదయాన్ని తృప్తిపరచమని ఆత్మీయ ఆహారం దయచేయమని మీ ఆత్మ ఈ పరిశుద్ధాత్మ ప్రభా ఈ సంఘం చుట్టూ యావరంలో ఉంచమని ఈ చిన్న ప్రార్థన ఏసుకుంటూ ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఓ సంఘమా సర్వంగమా పరలోక రాజ్యం ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమా యువతికాల సమయంలో దేవుడు వాక్య ద్వారా ప్రత్యేకం అంతా మన నాశపడుతుంది. కాబట్టి ప్రార్థనా పూర్వకంగా వాక్యం వినాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. మనము ఉన్నది చివరి గడియల్లో. వీఆర్ లివింగ్ ఇన్ ద ఎండింగ్ డేస్. ఎప్పుడు ఏమి సంభవించను, ఎప్పుడు ఏమి జరిగినో ఎవరికి తెలియని స్థితిలో మనం ఉన్నాం. ఎందుకనగా దేవుడు త్వరగా రాబోతూ ఉన్నాడు అని అనేక సంవత్సరాల నుంచి మనం వింటూనే ఉన్నాం. ఆయన రాబోతున్నాడు, త్వరగా రాబోతున్నాడు, మేఘవాడే వస్తాడు. మనం ఎన్నిసార్లు దేవుని వాక్యం విన్నా మనలో నిర్లక్ష్య స్వభావం మాత్రం పోవట్లేదు. చాలాసార్లు వాక్యం అంటున్నాం, దేవుని భయపడండి, త్వరగా రాబోతున్నాడు, ఆయన వచ్చి మనం తీసుకెళ్ళబోతున్నాడు. ఎవరైతే
आयन सिद्धपाट कड़ता टीवी विंटना ग्रउंड मीटिंग विंटना संगम दैव दास विना इन सारे विना मनो मतमेंट निर्लक्ष स्वभाव अभी देवे एवरते नरकू मेलो सिद्धपाट कलो वाले पर्व राज्य की कुमार कुमार क्रैस् देवन वाक्य सारे विना सर वाक्य फलभत का अभी वृध आई देवन वाक्य सलू विनमे का पाठ पेद वाक्य चलत सरपोदी आ चली वाक्यम हृदय चार वाक्य सलू सारा का विना एन सारू दी मन अवलंबा प्राख्यम अंश कहीजु देवड़ मन तो दुकान विषया नाशपड़ना देवड़ हृदय वाक्य अंशे నాలుగు గుర్రములు దాని మీదన నాలుగు ఆత్మలు హల్లెలూయా ఈ రోజు దేవుడు నాతో మాట్లాడే ప్రాముఖ్యమైన వాక్యాంశం ఫోర్ హార్స్ మెన్ నాలుగు గుర్రములు దాని మీద ఉన్న నాలుగు ఆత్మలు ముఖ్య వాక్య లేఖనము ప్రకటన గ్రంథం 6 అధ్యాయం 1 నుంచి 8 వరకు చూడగలం ప్రకటన గ్రంథం 6 అధ్యాయం प्रकटन యోహాను రాస్తూ దేవుడు చెప్తూ ఉండగా యోహాను ద్వారా లిఖించబడిన గ్రంథము యోహా ప్రకటన గ్రంథం హల్లెలూయా అయితే ఈ ప్రకటన గ్రంథంలో ఏ అధ్యాయం చదివినా సరే అది మనకు హెచ్చరికగా ఉంటుంది प्रकटन अंत हेच्चर प्रकटन अंत प्रकटिस्ट प्रकटन दीवर लड़ता वाले रक्षा देवड़ी तल पड़ना ना स्वरम तेस्ो वालों कल भोजे अवकाश हाई आज तुम आये स्वरम मन विने स्थित उन्नामा लेदा आने प्राभुत्व युद्धकाल स्वामी भूलोक संघम एक्तबड़न तरह क्रीस्त विरोधी आरंभमेटी अंतमेटी अलचे प्रकट ग्रंथम आराज्य उद्देश्य अच्छे समय इंटर चलिए మొట్టమొదటి గుర్రం గురించి మాట్లాడదాం మొట్టమొదటి గుర్రము తెల్లని గుర్రము దాని మీద వచ్చే ఆత్మ హల్లెలూయా వైట్ హార్స్ ఈ రెండు ఏ రంగు ఈ నాలుగు రంగులు ఉన్నాయి ఈ గుర్రాలకి నాలుగు రంగులు అన్ని ఒకే కలర్ కాదండి ఒక్కొక్క గుర్రము ఒక్కొక్క రంగు ఆ రంగు దేని సూచిస్తుంది అనేది ఈ రోజు వాక్యాంశం తెల్లని గుర్రం అయితే ఏ రంగు సూచిస్తుంది మిగతా రంగులు అయితే क्रीस्तु विरोधी प्रारंभ जी अटे अंत्य क्रीस्तु परिपालन మొట్టమొదటి పరిపాలన హల్లెలూయా అయితే ఈ క్రీస్తు విరోధి ఏం చేస్తారండి లోకంలోకి వచ్చేటప్పుడు చాలా మంది టైంలో సమాధానము శాంతి కోల్పోతూ ఉంటారు చాలా మంది సమాధానం ఉండదు ఇతను వచ్చి ఏం చెప్తారంటే నేను మీకు సమాధానం ఇస్తాను మీకు శాంతిని ఇస్తాను నన్ను నమ్ముకోండి అని ప్రకటించడం స్టార్ట్ చేస్తారండి తెల్లని గుర్రం మీద వచ్చేవారు ఏం చేస్తాను సమాధానం ఇస్తాను ఎవరికైనా సమాధానం లేదు నన్ను నమ్ముకోండి అని ప్రకటన చేస్తుంటాడంట ఈ ప్రకటన చేసింది ఐక్యరాజ్య సమితి కూడా ఒప్పుకుంటాడంట అంటే యుఎన్ఓ
యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ కూడా ఏం చేస్తుందంటే ఐక్యరాజ్య సమితి ఇది కూడా ఏం చేస్తుందంటే ఇతను నమ్ముకోండి అది కూడా చెప్తుందంటండి. అంటే ఇతను ప్రతి మనిషిని నమ్మిస్తాడు. ఇతనికున్న గొప్ప సంగతి ఏంటంటే దేవునికి ఎటువంటి శక్తులు అయితే ఉన్నాయో దేవునికి ఎటువంటి ఆ యోగ్యత ఉందో ప్రతిది ఈ వెలుగుదూతుకుంటుంది అంటండి. హల్లెలూయా. అంటే వీడి పని ఏంటంటే నమ్మి మోసం చేయడు. నమ్మించి మోసం చేయడమే ఈ తెల్లని గుర్రం యొక్క ఆత్మ యొక్క మెయిన్ టార్గెట్. అంటే మనుషుల్ని లైఫ్ వచ్చుకుంటాడు అతని వైపు. అంటే నొక్కడే అందరూ నన్నే మొక్కాలి, ఈ లోకంలో ఎవరు దేవుళ్ళు ఉండరు, అందరూ వచ్చి నా పాదాల దగ్గర రావాలి, నా దగ్గరికి వస్తేనే శాంతి సమాధానం, నన్ను నమ్ముకోండి అని ఈ దోత వచ్చేసరి ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ విషయము అందరూ నమ్మేస్తారంటండి. ఈ లోకంలో వాళ్ళందరూ కూడా నమ్మి ఇతన్ని మొక్కడం స్టార్ట్ చేస్తారంట. అంటే ఎలాగైతే దానియేలు కాలంలో నెబుకద్నెజర్ ఒక ప్రతిమను తయారు చేసి అందరూ ఈ ప్రతిమను నొక్కాలి అని ఎలాగైతే ప్రకటన చేశాడు అలాగే ఈ తెల్లని గుర్రం నుంచి ఆత్మ కూడా అలాగే ప్రకటన చేస్తాడంట. నన్ను నమ్మితేనే మీకు శాంతి, నన్ను నమ్మితేనే మీకు సమాధానం, నన్ను నమ్మితేనే మీకు అన్ని ఉంటాయి అని ఈ తెల్లని గుర్రం మీద వచ్చే వ్యక్తి ప్రచారం చేస్తూ ఉంటాడు. అది చూసి ఏం చేస్తామంటే మనకు కూడా అడిగి పరిగెడుతూ ఉంటామంట. కానీ ఈ తెల్లని అంటే పైకి తెల్లని గుర్రం, తెల్లని లేని మనసు మాత్రం నలుపు. హల్లెలూయా. పైకి ఎలా కనిపిస్తాడు? తెల్ల కనిపిస్తాడు. పైకి మాత్రం చక్కని గొర్రెపిల్ల తోలు కప్పుకుంటాడు. కానీ లోపడంతా తోడేలు ఆలోచనలు. హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు చాలా మందికి అలాగే ఉన్నారండి. పైకి బాగా మాట్లాడతాం, చాలా నమ్మకంగా మాట్లాడతాం, కొంతమంది కన్నీరు చూస్తే మనమే కరిగిపోతాం. కానీ లోపల మాత్రం కఠినమైన హృదయంతో ఉంటారు. హల్లెలూయా. పైకి మాత్రం మంచి మనసులోకి అనిపిస్తుంటాం. అంటే వాళ్ళు ఏమంటాం? నటించేవారు అంటాం. హల్లెలూయా. వాళ్ళు ఏమంటాం? పైకి నటిస్తారు అంతే, బయటగా కనిపిస్తారు, లోపడంతా కుళ్ళు కుతంత్రాలతో నిండిపోతాం. హల్లెలూయా. హల్లెలూయా. కుమార్ జాగ్రత్త వినాలి. ఎందుకంటే వాక్యం అనేది మన జీవితానికి ఎలా ఉంటుందంట? వెలిగించే మనలో ప్రయాణ గ్రంథం ఇంకా వెలిగిస్తుంది. హల్లెలూయా. అంటే జాగ్రత్తగా వినాలి. అందుకనే ఎందుకంటే ఇది అర్థం అవ్వడానికి టైం పట్టేస్తుంది. అన్నేంటే ఇదిగో తెల్లగా కనిపిస్తాను కానీ మనసు మాత్రం నలిపే, అంత కుళ్ళే, బయటికి సమాధానం ఇస్తారంటారు. ఎవరైతే ఈ వ్యక్తిని నమ్ముకుంటారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. ఎవరైతే ఈ మాట వింటారో, ఎవరైతే ఈ వ్యక్తి యొక్క మాట నమ్ముతారో వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. కానీ బయటికి ఎలా ఉంటే నమ్మించేస్తారు పూర్తిగా. పూర్తి అతనికి లోన్ అయిపోతాం, పూర్తిగా అతనికి అతని మాట కట్టుబడి ఉంటాం. కానీ ఎవరైతే మాట నమ్మి ఆ బ్రొక్కుతారో ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి. అందుకనే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక రెండో సార్ రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ పదం చదవ ఒకసారి. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ 17. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు, గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్న గొప్ప సంగతి కాదు, వారి క్రియలు చెప్పున వారి కంటము కలుగును. చూడండి, హల్లెలూయా. ఇది గొప్ప సంగతి కాదు, కానీ సాతాను ఏం చేస్తాడంటే వెలుగుదూత వేషం వేసుకొని వస్తాను సెలవిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైతే దీన్ని ఎంత నమ్ముకుంటారో ఒకరైతే ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. కుమార కుమార్తె బీ కేర్ఫుల్, ఇటువంటి వారు వస్తారు మన మధ్యలోకి సంఘాలు పాడు చేయడానికి, సంఘాల్ని విభజించడానికి, సంఘాల్ని పాడు చేసి దేవుని ఆత్మ గొంగలించడానికి ఇటువంటి వెలుగు దూతలు సంఘంలో ప్రవేశిస్తారు అంత్యకాలంలో అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ అంత్యకాలంలో క్రైస్తవులు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. అందరి మాటలు నమ్ముకోవాలండి. కొంత పాపం అందరు నమ్మేస్తారు, నమ్మి ఏమైపోతారు? మోసపోతారు. హల్లెలూయా. మోసపోయి తెలుస్తుంది అయ్యో నేను మోసపోయాను అని, అప్పుడు ఇంకేమి చేయలేము. కుమార కుమార్తె
मन नमे मुझे आलोचं एवं रक्षण बोध चुनाव आ बोध मंचदा का वाक्यानुसार का आलोचे चाल मंदिर मन इंटी वाक्य आशपड़ता वी क्रैस्तुल के चूँ वे आते सारी विरोध में उड़ी अदे वाक्य पूर्ति ते अब निजमक अब नम्मी कंफ्यूजन वेलिपत कुमार कुमार अंत्यकाल ग्रहिशी एवं वस्ते चाल मंदिर मैं वोटे चपेवा चपकंटे अभी चाल मंदिर वाले चपंडी तेस वाले एनकं मन की मैं सैट मार्चे वी वाक्या विरोध मन अभी सत्यमन इध विन अभी विन कंफ्यूजन वाक्या पूर्ति मन अर्थ चुस् कष्ट कुमार कुमारते वाक्यानुसार मन दिन फावाली अना दूत मन जाग्री यश ग्रंथम मुफ्त वो चुस्ते यश ग्रंथ मुफ्त वो श्रम श्रम प्रभु तरह भयंकर श्रम तुटको चाल कष्ट तट्को निबड़ी वे परलोकराज संबंध कुमार देवड़ पीलू रा रक्षा पीलूना इंका समय इंका बोल टाइम इंका चला समय कंगार कुमार कुमार समय कदा समय मन सद्विनियोगपरचाली यू हैव टू यूटिलाइज द टाइम दुरी समय मन उपयोग समय पोन तरह मन एम चाहे मन उपयोग टाइम उपटिस्ट पे अब रक्षित पड़ता अब चुता अब चूडा इपड़े क्षण मन देवी स्वंत रक्षण स्वीक निर्लक्ष्य पाटल पड़पते प्रार्थी चयपते अकूल समय समय तरह उठादेगो एला उठा पैस्थिंद मन उन्द अंत्यकाल इंटरव्य दूत मन मध्य वस्तु अब मनो आत्मीय जीवता पाड़े अब पाटल पाड़कूद वाड़ पाटल पाड़ी दूत पाटल आक्य वेरे उ प्रचार वेरे उ अभी मारी मतम अब मन अट्ठे नरका वेल्लीबी मोटमन गुरा गुर रेंडो गुर्रम चूद्दाम रेंडो गुर्रम एर्र गुर्रम हालेलुया रेड हॉर्स ఏ గుర్రం ఎర్ర గుర్రం ఎరుపు దేని సదృశ్యం చెప్పండి అపాయము హైలైట్ ఎరుపనగను అర్థమైపోతుంది రెడ్ ఇస్ ఎ సింబల్ ఫర్ డేంజర్ అపాయము కాబట్టి ఈ ఎర్ర గుర్రం మీద వచ్చేవాడు ఆత్మ అపాయానికి సదృశ్యం ఎవరైతే ఈ గుర్రం మీద వచ్చేవాడు నమ్ముతాడో వాడు అపాయంలోకి వెళ్ళిపోతాడు ఆటోమేటిక్ సో ఈ గుర్రం మీద వచ్చేవాడు ఏంటంటే రక్తపాతం సృష్టిస్తారంట ఏం చూస్తాడు రక్తపాతం అంటే ఈ గుర్రం మీద వచ్చేవాడు ఎవరైతే వీడు నమ్ముకుంటారో వీడు ఏమవుతాడంటే ఈ అపాయం మీద వచ్చేవాడికి గుర్రం మీద వచ్చేవాడికి అపాయం అనేకలకి నమ్మించి ఈ లోకంలో వచ్చేవాడికి ఏమైపోతాడంటే విపరీతమైన కాబట్టి కుమార కుమార్తె ఈ వెలుగు దూత వచ్చేవాడు ఎవరైతే వీడు నమ్ముకుంటారో ఎవరైతే వీడి మీద ఆశ్రయిస్తారో వాడికి ఏం రాబోతున్నాయి యుద్ధములు రాబోతున్నాయి హల్లెలూయా యుద్ధాలు అపాయకరమైన దినాలు భయంకరమైన దినాలు మనము
చూడబోతూ ఉన్నాం. హల్లెలూయా. యుద్ధములో అనేక మంది చనిపోతారండి. అంటే ఆల్మోస్ట్ మూడవ భాగము ప్రపంచం అంతరించిపోబోతుందంట. అంటే ఎవరైతే యేసయ్యను నమ్ముకోకుండా ఈ ఎర్రని గుర్రం మీద వచ్చి వారు నమ్ముతారో వారి జీవితాలు ఏమైపోతున్నాయి? అపాయంలో పడబోతూ ఉన్నాయి. కుమార కుమారు జాగ్రత్త. ఈ ఎర్రని గుర్రం మీద వచ్చేవాడు నమ్ముకున్నామంటే మీ జీవితము అపాయంలోకి వెళ్ళిపోతుంది. యుద్ధాలు పని ఒకటే టార్గెట్, రక్తపాతం సృష్టిస్తూ ఉంటాడు. అంటే మనుషుల మీద మనుషులకి, రాజ్యముల మీద రాజ్యములకి, ప్రజల మీద ప్రజలకి యుద్ధాలు కూడా స్టార్ట్ అయిపోతాయి అండి. కాబట్టి కుమారుడు జాగ్రత్త. ఈ ఎర్రని గుర్రం మీద వచ్చేవాడు మన జీవితంలో ఉన్న శాంతి సంబంధం పూర్తిగా తీసుకెళ్ళిపోతాడు. యుద్ధములు రాబోతూ ఉన్నాయి. ఈ లోకంలో ఆ యుద్ధాలు రాకముందే, వాన వచ్చి వెలిసిపోకముందే మీ భార్య దినములందే నువ్వు ఏం చేయాలి? యేసు సృష్టికర్తను మరణము తెచ్చుకోవాలి. హల్లెలూయా. ఈ రోజులు యుద్ధాలు ఎక్కువైపోతున్నాయండి. మధ్యన టీవీలో చూస్తున్నాం, ఆ తాలిబాన్లు కొంతమంది వచ్చి మొత్తం ఆఫ్ఘనిస్తాన్ ముట్టడించేస్తుంటారు. ఎక్కడ చూసి ఇజ్రాయేలేమో ఇజ్రాయల్ ప్రజల మీద యుద్ధాలు, మన భారతదేశానికి వేరే కంట్రీ వాళ్ళు వచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి మన జాతీయ ఎందుకంటే యుద్ధాలు జరగబోతూ ఉన్నాయి. ఈ మూడో ప్రపంచ యుద్ధం కూడా త్వరగా రాబోతుంది అంటున్నారు. కుమార కుమార్ ఈ మధ్య చైనా వాళ్ళు కూడా కనిపెట్టారు కదా, ఏ వైరస్ అది. ఈ వార్ ఈ యుద్ధాన్ని ఏమంటారంటే బయోలాజికల్ వార్ అంటారంట. అంటే ఈ బయోలాజికల్ గా మెడిసిన్స్ ద్వారా వార్ చేయడం, అంటే కత్తుల ద్వారా కాకుండా వైరస్ ప్రవేశపెట్టి మనుషుల్ని చంపడం. హల్లెలూయా. అంటే ఇటువంటి యుద్ధాలు కూడా ఈ లోకంలో వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి కుమార కుమార్తె, అప్పయ్య కేంద్రం రాకముందే, ఈ భయంకరమైన ఎర్ర గుర్రం మీద వచ్చేవాడు రాకముందే మనం ఏం చేయాలి? ఈ అప్పయ్య నుంచి తప్పించబడాలి. ఈ భయంకర యుద్ధాల నుంచి మనం తప్పించబడాలి. ఈ భయంకరమైన ఈ ఒక డేంజర్ నుంచి మనం ఏమైనా బయటికి రావాలని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. అందుకని అక్కడ కూర్చోకూడదు. చూడండి ఒకటో కీర్తన ఒకటి చూడండి ఒకసారి. చూడండి చెప్పారు కదా, పాటిస్తున్నారా? చెప్పారు చాలా బాగా కంఠసాగర మొత్తం పాటిస్తున్నారా? దివారాత్రములు ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. క్లియర్ గా ఉంది కదా. ఎంతమంది దివారాత్రం ధ్యానిస్తారు? ఎవ్వరు ధ్యానించట్లేదు. మరి అప్పయ్యకాయ దినాలు వస్తున్నాయి, ఈ ఎర్రని గుర్రం మీద వాడు వస్తున్నాడు ఆత్మ. మరి అన్నింటి తప్పించబడాలంటే నువ్వేం చేయాలి? దివారాత్రములు ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. హల్లెలూయా. దుష్ట ఆలోచన ప్రొక పాపుల మార్గం ఉండక అపహాసలు కూర్చుండి చోట్న కూర్చుండక. హల్లెలూయా. హల్లెలూయా. కుమార కుమార్తె కూర్చోకూడదు, నిలబడకూడదు, నడవకూడదు. ఎక్కడ? దుష్టుల దగ్గర, అపహాసుల దగ్గర ఎదురు కూర్చోకూడదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూర్చుంటే మనం కూడా అవమానం పరచబడతాం. వాళ్ళ దగ్గర కూర్చుని మనం కూడా ఆళ్ళలాగా అనుకుంటాం. ఆతో సహవాసిస్తే మనకు కూడా అటువంటి వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళ దగ్గర కూర్చోకూడదు. బియ్య అపాయకరమైన దినాలు అంటారు వీటిని. ఈ రోజుల్లో మనం ఉన్నదే ఈ ఎర్రని గుర్రం మీద వచ్చే వాళ్ళగే ఉన్నాం ఈ రోజుల్లో. ఎందుకంటే యుద్ధాలు జరిగిపోతున్నాయి, చాలా మంది చనిపోతూ ఉన్నారు. 50% నాశనం అయిపోయింది. చాలా వరకు లక్షల్లో చనిపోయారు జనాభా. అంటే దీనికి హెచ్చరిక ఒకటే, నేను త్వరగా రాబోతూ ఉన్నాను. హల్లెలూయా. దేవుడు ఒకటంటున్నాడు, కుమార కుమార్తె ఇవన్నీ చదువుతున్నాయి అంటే కారణం నేను త్వరగా రాబోతూ ఉన్నాను. జాగ్రత్త. ఈ లోకంలో నువ్వు వెనకబడితే నీకు ఏడేళ్ళ శ్రమ తప్పదు. ఎవరు వస్తున్నావు? యమనేచ్చు నుంచి దూరంగా పారిపో, లేకపోతే నీకు శ్రమ. హల్లెలూయా. ఎవరు సరుకుంటారు అడిగే పోవాళ్ళు వయసు ఉందిలే నాకెంత, 20 సంవత్సరాలు 18 సంవత్సరాలే కదా.
దేవుడు 70 80 అన్నాడు కదా అప్పుడు చూసుకోవచ్చు అనుకుంటున్నా 70 80 కాదు ఈ రోజుల్లో 30 40 మహా కష్టపడతా అంతే కదా 30 17 వచ్చే వయసు దాటి అలాగున్నాయి వ్యాధులు కూడా ఈ మధ్యకాలంలో 246 మంది కరోనా వచ్చింది చిన్నపిల్లలకు వచ్చింది మనం అనుకున్న 200 వస్తుంది అని అనుకోలేదు జాగ్రత్త మన జాగ్రత్తలో మనం హెచ్చరికలు దేవుడి హెచ్చరికలను మనం ఫాలో అవ్వాలి అంటున్నాడు ఈరోజు ఎప్పుడైనా సిగ్నల్ పొందే గెలవ అనుకోండి అలాగా మైక్ మీద చెప్తూ ఉంటాడు కరోనా భయంకర విస్తరిస్తుంది మాస్కులు పెట్టుకోండి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఇవన్నీ చెప్తుంటాడు మనం పాటిస్తున్నామా మన హెచ్చరికలు ఫాలో అవ్వట్లా అదే ఫాలో అవ్వట్లేదు దేవుడు చెప్పిన మేము నమ్ముతాం మనం అవే ఫాలో అవుతాం కుమార కుమార్తె ఏం చెప్పినా ఏసు చెప్తున్నాడు మన కొరకే అంటే మన మనసులో మనం ఏం చేసుకోవాలి దేవునికి సిద్ధపాటు చేసుకోవాలి ఇది రెండో గుర్రం మూడో గుర్రం ఏ గుర్రం అంటే నల్లని గుర్రం హల్లెలూయా ఏ గుర్రం నల్లని గుర్రం ఆ గుర్రం మీద వచ్చేది ఒక ఆత్మ హల్లెలూయా ఈ నలుపు దేని సదృశ్యం అంటే కరువుకి సదృశ్యం హల్లెలూయా నలుపు దేని సదృశ్యం కరువు చూడండి విలప వాక్యములు 5:10 వచ్చిన విలప వాక్యములు 5:10 విలాప వాక్యములు పాత నిబంధనలో ఉంటారు ఇసరా బైబిల్ అందరు కూడా విలాప వాక్యములు పాత నిబంధనలో ఉంటారు చూడండి విలాప వాక్యములు 5:10 వచ్చిన చదవండి శత్రువులు సియోనులో స్త్రీలను చెరిపిరి యూదా పట్టణములలో కన్యకలను చెరిపిరి ఏంటంటే వాళ్ళ శరీరం ఎలాగైపోయింది అంటే నల్లగా మారిపోయింది అంటే ఎలా మారిపోయింది అంటే ఆ మనిషి ఎలా ఉంటాడు గుర్రం నల్లగా ఉంటాడు నలుపు దేని సదృశ్యం అంటే కరువుకి సదృశ్యం హల్లెలూయా హల్లెలూయా ఈ క్రీస్తు విరోధి ఈ ప్రజలకు ఏం చేస్తాడంటే భయంకరమైన కరువును మనం ఎదుర్కోబోతున్నాం భవిష్యత్తులో హల్లెలూయా ఏం రాబోతుంది కరువు రాబోతుంది తినడానికి ఆహారం దొరకదు తాగడానికి నీళ్ళు ఉండవు మనకి ఇంకేం దొరకమంటండి లోకంలో అంత కరువే అంటండి ఈ లోకంలో ఏమండిపోతుంది అంత కరువు ఉండిపోతుంది అంటే ఏం చేస్తాడు వచ్చిన తర్వాత మొత్తం అన్ని కూడా వీడు స్వాధీన పరుచుకుంటాడు వీడి అండర్లో ఉంటాయి అన్ని కూడా మనం ఏం కావాలంట ఆ గుర్రం మీద ఉన్నవాడిని ఇది అడగాలంట ఈ రోజుల్లో ఏం కొనుక్కుంటున్నాం నీళ్లు కొనుక్కుంటున్నాం టైల్ కొంటున్నారా వాటర్ కొంటున్నాం కదా కొన్ని ప్రదేశాల్లో అయితే ఇప్పుడు దుబాయ్ అటువైపు వెళ్తే వాటర్ చాలా కాస్ట్ అండి అండి తక్కువ దొరకదు ఎందుకంటే నీళ్ళు దొరకవు అక్కడ ఎడారి ప్రాంతాలు అక్కడ టిన్ను చాలా కాస్ట్ అంట మనకి అంత ఈజీగా టిన్ను దొరకదండి అండి వాటర్ టిన్ వాటర్ బాటిలే చాలా కాస్ట్ అంట అక్కడ ఆయన మామూలు చెవులు తాగడం పనిచేయమంటండి ఖచ్చితంగా నీళ్ళు తాగాలంటే వాటర్ బాటిల్ నీళ్ళు తాగాలంట అంటే అక్కడ నీళ్ళు కూడా దొరకమంటండి అంత కష్టం అటువంటి భయంకర స్థితిలో వెళ్ళిపోతామంటండి భవిష్యత్తులో ఆహారం దొరకదు ఈ నల్లని గుర్రం మీద వాడు వస్తే మనకి ఏముండదంట ఆహారం ఉండదంటండి హల్లెలూయా హల్లెలూయా జాగ్రత్త ఇవన్నీ దేవుడు రాకడికి హెచ్చరికలు ఇవన్నీ కూడా మనం మన జాగ్రత్తగా ఉండాలి భవిష్యత్తులో కరువు చేస్తుంది వర్షాలు పడవు వర్షాలు పడవు ఇప్పుడు వర్షాలు పడవు పంటలు పండవు పంటలు పండపోతే ఆహారం ఉండదు ఎప్పుడైతే నీరు ఉండదో నీరు కూడా ఇంకిపోద్ది ఆ టైంలో ఆ ఉన్నా కూడా ఏం చేస్తాడంటే వాడి స్వాధీనంలో తీసుకుంటాడు అది ఎవరైతే వాడి మాట వింటారో వాడికే రేషన్ ఎవరైతే ఆ మాట వింటారో వాడికే కూరగాయలు ఎవరైతే ఈ నల్లని గుర్రం మీద వచ్చిన మాట వింటారో వాడికే వాటర్ బాటిల్ అంటండి లేకపోతే వాటర్ కూడా ఉండదండి హల్లెలూయా అప్పుడు కొలాలు ఎప్పుడు అలా ఉండవు కొనుక్కోవాలండి ఎందుకంటే ఎప్పటికీ డ్యామ్ లో వాటర్ కూడా ఉండదండి హల్లెలూయా ఎవరైతే 666 ముద్ర వేసుకుంటారో వాడికే ఇవన్నీ దొరుకుతాయి హల్లెలూయా వాడికే రేషన్
నుదుటి మీద వేస్తారంట అవగాహన గారి ముద్ర. ఈ మధ్యన ఫోన్ కనిపిస్తూ ఈ నంబర్ కొన్ని చోట్ల కనిపిస్తుంది 666. ఇది విరోధి యొక్క నెంబర్. ఎవరి నెంబర్? విరోధి నెంబరు. అంటే దేవుడి విరోధికి వచ్చే వ్యక్తి వేసే నెంబర్. ఏ నెంబరు? 666. ఎవరైతే ఈ నెంబర్ వేసుకుంటారో వాళ్ళకే రేషన్. ఎవరైతే ఈ నెంబర్ వేసుకుంటారో వాళ్ళకే మంచినీళ్ళు. ఎవరైతే ఈ నెంబర్ వేసుకుంటారో వాళ్ళకే రైతు భోజనం కూరగాయలు. ఆ నెంబర్ లేకపోతే లోపలికి ఎంటర్ లేదంటే కుమార కుమార్తె జాగ్రత్త. ఇటువంటి భయంకరమైన దినాలు మనం ఎదుర్కోబోతున్నాం భవిష్యత్తులో. కాబట్టి మనల్ని మన మనసు ఏం చేసుకోవాలి? సిద్ధపాటు చేసుకోవాలి. ఈరోజు దేవుడికి మన జీవితాన్ని సమర్పించుకోవాలి. మన బ్రతుకుని యేసుకు ఇవ్వాలప్పుడే మన జీవితాలు దేవుడికి అనుకూలంగా జీవిస్తాం. అయితే ఎవరైతే ఈ ముద్ర వేసుకుంటారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. ఎవరైతే ఈ ముద్ర వేసుకోరో వారు పరలోకానికి వెళ్తారు. హల్లెలూయా. అంటే కష్టం వచ్చినా బాధలు వచ్చినా సమస్యలు వచ్చినా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా నా యేసే నాకు ఉంటే చాలు అనుకున్న వాడే పరలోకానికి వెళ్తాడు. ఆ దేవుడు లేకపోయిన పర్లేదు ఈరోజు మోచే చాలు అనుకున్నవాడు నరకానికి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. జాగ్రత్త. ఈ ముద్ర వేయించుకుంటావా వేయించుకోవా అనేది నీ చేతుల్లో ఉంది. ఈ లోకంలో బ్రతకడం కోసమే ముద్రయించుకో. పరలోకం గెలాలనుకుంటే ముద్రయించుకోకూడదండి. అది మన చేతుల్లో ఉంది. అంటే ఈ నల్లని గుర్రం మీద వచ్చేవాడు చేసే పని అది 666 ముద్ర వేస్తారంటండి. కాబట్టి ఈ కరువు దినాలు రాకముందే నువ్వు దేవుడిని ఏం చేయాలి? సొంత రక్షణగా స్వీకరించాలి. దేవుని సమీపించి పెట్టకుండా దేవుడికి అనుకూలంగా దేవుడి కొరకు జీవిస్తూ దేవుడి కొరకు బ్రతుకుతూ 24/7 దేవుడి దూరం ఏం చేయాలి? ప్రయత్నము చేయాలి. చివరి గుర్రంలోకి వెళ్దాం. చివరి గుర్రం కొండూరు వర్ణం గల గుర్రం. హల్లెలూయా. ఏ గుర్రం? కొండూరు వర్ణం గల గుర్రం. పేల్ హార్స్ అంటారు. ఏ హార్స్? పేల్ హార్స్. హల్లెలూయా. వీడు వస్తే ఏమవుతుంది అంటే ఈ రంగుతో వచ్చిన వాడు వస్తే రక్తహీనత. ఏ హీనత? రక్తహీనత. అలాగే శవంగా మారిపోతాం అంటండి. ఎలా మారిపోతాం? శవాలుగా మారిపోతాం అంట. అలాగే బలహీనతలు, విచిత్రమైన రోగాలు, అర్థం కాని వ్యాధులు ఇవన్నీ వచ్చేస్తాయి అంట. ఎవరు ఈ గుర్రం మీద వచ్చి కూడా వస్తే వీటికి అయిపోయినట్టే లైఫ్. చివరి గుర్రం ఇదే. ఇంకేడు వచ్చిందా ఇక లోపలే ఉండదండి. రక్తహీనత వచ్చేస్తుంది. బ్లడ్ కలర్ మారిపోతుంటుంది. రక్తం కనిపించదు బాడీలో. వచ్చినట్టు వచ్చే మాయమైపోతుంటుందంట. ఎలా మాయమైపోతుంది ఎవరు తెలియదు. అలాగే అంతు చిక్కని వ్యాధులు, ఆ పేర్లు కూడా నోరుతాయి అలాంటి వ్యాధులు వచ్చేస్తాయంట. అట్లా మందు కూడా కనిపెట్టలేరంట. అంత భయంకరమైన వ్యాధులు. ఇప్పుడు వచ్చింది డెల్టా వేరియంట్. ఇప్పుడు నిన్నమేంట పేరు? డెల్టా వేరియంట్ ప్లస్ మళ్ళీ దానికి వేరియంట్ మళ్ళీ ప్లస్. కొత్త కొత్త వ్యాధులు అండి. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్, రెడ్ ఫంగస్, కొత్త కొత్త ఫంగస్. ఏంటంటే ఇదంతా ఒకటే. దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఈ సూచనలన్నీ దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఇట్ ఈస్ కమింగ్ సూన్. మనం మనం సిద్ధపాటు చేసుకోవడానికి వాక్యం ఈరోజు కుమార కుమార్తె. వీడు వచ్చాడంటే ఇంక అయిపోయిందే. శవాలు లభిస్తాయి ఏంటండి లోకంలో. అనేక మంది చనిపోతారంట. ఎందుకు చనిపోతాడు ఎవరికి తెలియదు. అంటే ఏం తినాలో ఏం తినకూడదు తెలియదు అండి. అంత భయంకరస్థితులకు వెళ్ళిపోతామంట. ఏం తింటే ఏం వస్తుందో తెలియదు. ఆ తినాలో వద్దు కూడా తెలియదు. ఈ రోజులో ఆహారం కల్తీ అయిపోయిందండి. ప్లాస్టిక్ వచ్చేస్తుంది తెలుసండి. ఈ మధ్యన అన్నాను ఒకసారి ప్లాస్టిక్ క్యాబేజ్ విన్నారా? ప్లాస్టిక్ క్యాబేజ్ వస్తుంది, పీసులో వచ్చేస్తుంది క్యాబేజ్. ఆ క్యాబేజీని అంట మనం నీటిలో వేసి బ్రతిస్తేంట ప్లాస్టిక్లో ముడిచిపోతుందండి క్యాబేజ్. అది బయట మనకు తెలీదు. మామూలు క్యాబేజ్ లాగా ఉంటుంది కానీ నీటిలో వేసి ఉడికిస్తే ముడిచిపోతుంది క్యాబేజ్. అంటే అలాంటి పదార్థాలు వచ్చేస్తున్నాయి.
ते पड़ फ्रूट कटे चपगलवा मैं चपगलवा इंजक्षन पड़े त्वर मुक्कोड़ा बैठे मतलब मंच रंप काय मत रुचि चपक उ अटे रोजलैं ते आहार कल तेम आंटे मंचद का भयंकर उत्सव जाग्रत वोड़े बलहत भयंकर व्याधु अंत चिखने व्याधु अर्थम का व्याधु अनेक शवा लू उ मध्य विन इक चावल मद अवा लाइन कटी एला कटे लाइने श्मशान आये हाउस मुझे बोर्ड पड़े श्मशानस बैकग्रउंड के बोर्ड बैठ हाउस फुल सिमा दिन अंत श्मशान जागा ले खाली ले अनेक सवाल रोड मेद का सवाल प्लेस विना चावल मंद लाइन लाइन का रोड मेदे सवाल का अट्ठे सवा लगे कारणमेंसि गोर्र मेद वो समय वन टाइल मैं वाबी इला जो मध्य शवा का डबुल शवा का डबूल अंत अलग व्यापार अवन का एक्ड़ खाली ले का प्लेस लेकिन नदी पड़े शवाल टीवी चूपना आ नदी चाल शवा बैठे अटे दी कारणमेंटे मल मन सिद्धपा चुके इंका सतोष सतोष का आनंद मत आहार तुना देवड़ी कृपमात्रे अंत गोप का मन गोपवारे वाल वाले मन मे डबन वारे अधिकार चलिए सिर्मा चलिए कोटेश्वर चलिए अलग डबू आपरेशन चीजें उंद कदा आपरेशन डबू वाली अभी उन्ई हास्पिटल ब्रतिकारा चलिए कुमार कुमार यह रोज ब्रतकना ये कारण कुर्चुना देवड़े कारण का नीलों इंका निर्लक्ष स्वभाव हाईलिया इन चूस्ना सामज कूस्ना जो अना नील मार्प रावे अना नील चेज रावे कारणमेंटे अब चूस इपड़ा मार मन पंद मार मन फल फल इपड़ना सर सर्प सतानम्मा राबो तपूर मार मनस फल फल जात कुमार कुमार मार नीर के व्यवहार चुप्त जात पड़ता प्रभा त्वर राबोनाजु निर्लक्ष्य को मार मन पा बाप्टिस्ट पा सनिधि निर्लक्ष्य नी वाक्य निर्लक्ष्य नी प्रार्थने निर्लक्ष्य दर्शन बहुपरचुन सर ना पापा नड़कोनी नवित्र पचुना इधो नी पाद प्रभु नी तो उठाने चाबे लाभ अणगल कुमार अकमेमो समय चाल रोज पलवेमो नीड़ इकड़ा रेप ये समय जो गुर्तपेको बैक दिना आखर गड़ना अच्छु दिना दूत इला नागुरा मे वो वालक मुदे मन एक्तपड़े वो संग मार्च पड़ी राक मुदे मन देवड़ पुड़ पार्श मूर्चोवाल कुमार कुमार దేవుడు గొర్రెపిల్ల వివాహ మోసము సిద్ధమవుతుంది పైన పెళ్లి కుమార్ రెడీ అయిపోతున్నాడు పెళ్లి కోసం మరి ఒకసారి రెడీ అవుతావా మంచి డ్రెస్ వేసుకొని దేవుడికి వెళ్ళడానికి రక్షణ వస్త్రం నీతి గల వస్త్రం పరిశుద్ధమైన వస్త్రం ఈ వస్త్రాలని ధరించుకొని ఆ పెళ్లి కుమారుని ఎదురు కూడా నువ్వు సిద్ధంగా ఉండాలి ఈ రోజు నువ్వు
బుద్ధి గల కనికవలే మారాలి. నువ్వు డ్యూటీలు ఏమి ఉండాలి? నువ్వు నింపుకోవాలి ఉండాలి. ఆయన వచ్చే సమయానికి నువ్వు కొట్టుకెళ్ళాలని కుదరదు. ప్రభా షాప్కి లేని ప్రభా నూనె అయిపోయిందంటే అవ్వదు. రెడీగా ఉండాలి నూనె వేసుకొని, లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకానికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. మడకు మన దేవుడు ఒకరోజు మాట్లాడుతుంది, జాగ్రత్త, కరువు దినాలు రాబోతూ ఉన్నాయి, రక్తహీనత రాబోతూ ఉంది, నీ జీవితము మారిపోబోతుంది. ఈరోజు పరిశుద్ధ పరచుకో. ఈ రోజుల్లో డబ్బు లేని మనిషి ఉన్నాడు కానీ జబ్బు లేని మనిషి ఏడంటాడు తెలుసండి. డబ్బు లేని మనిషి ఉన్నాడు కానీ ప్రతి మనిషికి ఏదో బలహీనత అండి, ఏదో ఒకటి చిన్న వ్యాధి అనుకు ఉంటుంది. షుగరో బీపీయో బలహీనత అన్నీ ఉంటాయి. ఈ రోజులో సగం డబ్బు దేనికి వచ్చి పెడుతున్నాం? ఈరోజు త్వరగా అభివృద్ధి అయి మీరేంటి హాస్పిటల్ హైలు వెళ్ళు ఏ లేదు. హాస్పిటల్కి వెళ్ళి జ్వరం చాలు రాజేస్తారు టెస్ట్ లైన్, ఆ టెస్ట్ ఈ టెస్ట్ ఈ టెస్ట్ మొత్తం టెస్ట్ రాజేస్తారు. చివరికి ఏమంటే తెలుసా? ఏమి లేదండి, అన్ని నార్మల్. ఇగో ఇక పారాసిటమాల్ ఇస్తే తగ్గిపోతుంది. అలాగే అయిపోయాడు ఈ రోజుల్లో. అంటే మన బాల్యతల్లో ఒకరికి ఏమైపోయి వ్యాపారంగా మారిపోయి, ఇవి రాకముందే మన మనసు దేవునికి ఇవ్వాలి. ఈరోజు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలో మొట్టమొదట చేయవలసింది ఏంటి? ప్రభువాని పాపిన నన్ను క్షమించండి, ప్రభువాని అపరాధి పాపాలు కడగండి అని ప్రార్థన అలా ప్రారంభించాం. ప్రార్థన కానీ మన ప్రార్థన ప్రారంభిస్తాం. మోకరించి కానీ ప్రభా మా అబ్బాయికి ఉంచేమీ లేదు, ఉద్యోగం కావాలి ప్రభా, ప్రభా నాకు వ్యాపారం లేదు వ్యాపారం కావాలి. స్టార్టింగే కోరికలు, స్టార్టింగే ప్రభా నీ పాపని క్షమించే ప్రభు అన్నా విడిపోయాను. తెల్లవారులక్కా ప్రభా నేను వ్యాపారానికి వెళ్తున్నాను, ఇవో హాస్పిటల్కి వెళ్తాను, డ్యూటీకి వెళ్తున్నాను, నన్ను కాపాడు, అదే ప్రార్థన. కానీ ఎప్పుడైనా సరే యాకర్ గడియల్లో నువ్వు చేయవలసిన ప్రార్థన, ప్రభా నన్ను కడగండి పరిశుద్ధ పరిశుద్ధ కుమార కుమార్ వాక్ వినిపించ నీ జీవిత ఈరోజు దేవుని సమర్పించు. ఇది అనుకూలమైన సమయం, ఇదే సమయము పోనీ ఇంకా దాన్ని సద్వినియోగపరుచుకొని ఏసైను మీరు ఒక భాగం మార్చుకో. బాప్టిస్ట్ తీసుకుని పర్లోకానికి వెళ్ళిపోవమ్మా. నేను బాప్టిస్ట్ పొందాను కదా వెళ్ళిపోతానులే పర్లోకం కొంటున్నాను. బాప్టిస్ట్ పొందాను పర్లోకానికి వెళ్ళిపోవు. ఏసే నీలో ఉంటేనే పర్లోకంలోకి వెళ్తావు. ప్రభా ఈరోజు మీరు నాలోకి ప్రభా రాకముందే వాన చేసుకోకు ప్రభా, ఇదిగో నా జీవితం మీకు ఇస్తాను అని ప్రార్థన చేస్తాండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంది కదా, అపరిశుద్ధత బలపరుస్తుంది. ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ఏసయ్యా ఈరోజు మాట్లాడుతానికి వదినాను, బలపరుస్తానికి వదినాను తండ్రి. నిజమే తండ్రి, మా స్థితి ఎలా ఉందామో పరిస్థితులు చెప్తున్నావు తండ్రి. ప్రభా త్వరగా రాబోతున్నావు ప్రభా. ప్రభా ఈ నాలుగు గుర్రాలు పెట్టు మాట్లాడు ఆయన. ప్రభా ఈ గుర్రాలు వస్తే ప్రభా ఎన్నో సమస్యలు ప్రభా, ఎన్నో ఇబ్బంది, ఎన్నో అపాయకరమైన దినాలు రాబోతున్నాయి. రక్తహీనత బలహీనత నాయన ప్రభా ఇవన్నీ ఎదుర్కోబోతున్నావు జీవితంలో. ఇవన్నీ రాకముందే ప్రభా ఇదిగో మా జీవితానికి సమర్పిస్తూ ఉన్నాం, మా బ్రతుకులకి సమర్పిస్తూ ఉన్నాం, మా జీవితాలకు ఇస్తున్నాం నాయన. ఒక్కసారి దర్శించను బాగుపరచు, ఒక్కసారి కావాల్సిన ఆహారము దయచు ప్రభా. ఇదిగో నాయన ఎంతో నిర్లక్ష్యంగా ఉన్నానేమో, ఎంతవరకు నీకు దూరంగా ఉన్నానేమో, ఈ రోజు ప్రభా నీకు సమీపంగా వస్తా ప్రభా, నీతో నేను మాట్లాడేవాడిగా ప్రభా, నీతో కలిపేవాడిగా, ఎక్కువ సమయం ఆయన నీతో ఉండేవాడిగా సాయం దీక్ష ప్రార్థించాడు. ఒక్క రెండు నిమిషాలు ప్రార్థించాడు. ఏ సమర్థం మాట్లాడుతుంది అపరిశుద్ధ బలపరుస్తుంది. ఒక్క రెండు నిమిషాలు పరిశుద్ధులు పరిశుద్ధుడు దూతల తప్పకొత్త కొన్ని ఏడుపరచు సరిపోతున్నాడు ప్రభా. ఏమిటి కలుస్తుంది నువ్వు మాట్లాడిన విధానం బట్టి వెళ్ళిపోతున్నారు. నిజమే ప్రభా నువ్వు త్వరగా రాబోతున్నావు అయ్యా ప్రభా, నీ రాక సిద్ధపడేయండి. నీ రాక త్వరగా రాదు ప్రభా, ఏ సమయంలో ఏం సంభవిస్తుందో తెలియదు ఆయన ప్రభా. నీ వాక్య దూరం మాట్లాడు ప్రభా. ప్రభా మా సంఘము ఆయన ఎత్తబడే వధువు సంఘంగా మార్చిన ఆయన ప్రభా. ఈ నూతన విషయం ప్రార్థన మందిరం ఆయన నీ పాద సన్నిధిలో ప్రభా, ఆ పరలోకంలో నీ గుడి పార్శ్వ ప్రభా దయచేయండి ప్రభా.
संघ प्रति निर्लक्ष्य स्वभाव तक आये प्रभा रात गुंडे मंस दया प्रभा पानस अनेपनी पशु पच्चीन प्रभा चालू माटा चालू चूप चूस्ते चाल प्रभा अंड प्रभु दया प्रभा प्रति वाक्यानुसार प्रभा प्रभु दया वाक्य प्रकार जीवन प्रभु दया प्रभा प्रभा नीलो अंत पड़ा नीलो प्रभा उदिष्ट कृप दी वाक्य द्वारा प्रभा प्रति अवसर दी प्रभा प्रभा राबो प्रभा राबो दिना प्रभा बल्को संकोल प्रभा अनेक आत्म लैबी प्रभा प्रभु दिना प्रभा नीत जीवन।